हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोज़ मनम समासालो द्विगु समासम, द्वंद्व समासम, बहुव्रीहि समासम गुरिंची तेलुसुकुंदाम। दानिकन्ना मुंदु मीरु ना वीडियोनु मोदटिसारिगा चूस्तुन्नट्लयिते ना चैनलनु सब्स्क्राइब चेसुकोंडि। मुंदुगा द्विगु समासम गुरिंची तेलुसुकुंदाम। समासंलोनि मोदटि पदंलो संख्यकु मात्रमे प्राधान्यत उंटुंदि, अंटे पूर्व पदंलो संख्यकु, ఉత్తర పదంలో నామవాచకానికి ప్రాధాన్యత ఉంటుంది। ద్విగు సమాసంలో పూర్వపదం సంఖ్య ఉంటుంది మరియు ఉత్తర పదంలో నామవాచకమై ఉంటుంది। ఉదాహరణకు త్రికాలములు, దీని విగ్రహ వాక్యం మూడు సంఖ్యగల కాలములు। ఇక్కడ పూర్వపదం త్రీ, త్రీ అనేది సంఖ్యావాచకం, కాలములు అనేది నామవాచకం। నెక్స్ట్ ఉదాహరణ చతుర్వేదములు, చతుర్వేదములు విగ్రహ వాక్యం నాలుగు సంఖ్యగల వేదములు। నెక్స్ట్ ఉదాహరణ నాలుగు రోజులు, దీని విగ్రహ వాక్యం నాలుగు అయిన రోజులు। దీన్ని మనం నాలుగు సంఖ్యగల రోజులు అని కూడా రాయవచ్చు, నాలుగు అయిన రోజులు అని కూడా రాయవచ్చు। అంటే విగ్రహ వాక్యంలో సంఖ్య లేదా అయిన అనే పదాలు వస్తాయి। ఈ సంఖ్య లేదా అయిన అనే పదాలు వస్తే దానిని ద్విగు సమాసం అని అంటారు। నెక్స్ట్ ద్వంద్వ సమాసం, ద్వంద్వ సమాసం అంటే ఉభయ పదార్థ ప్రాధాన్యత కలది। అంటే పూర్వ పదానికి ఎంత ప్రాధాన్యత అయితే ఉంటుందో ఉత్తర పదానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది, మరియు పూర్వ పదం ఉత్తర పదం రెండు కూడా నామవాచకాలుగా ఉంటాయి। సమాస పదం చివర బహువచన ప్రత్యయం లు వచ్చి చేరుతుంది। ఈ సమాస పదంలో చివరకు లు అనే అక్షరం వచ్చి చేరుతుంది। ఉదాహరణకు తల్లి తండ్రులు, ఇక్కడ లు అనే ప్రత్యయాన్ని చూడొచ్చు। దీని విగ్రహ వాక్యం తల్లి మరియు తండ్రి। శక్తియుక్తులు, ఇక్కడ కూడా లు అనే ప్రత్యయం వచ్చి చేరుతుంది। దీని విగ్రహ వాక్యం శక్తి మరియు యుక్తి। కృష్ణార్జునులు, కృష్ణుడు మరియు అర్జునుడు, ఇక్కడ కృష్ణునికి ఎంత ప్రాధాన్యత అయితే ఉంటుందో అర్జునునికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది, మరియు రెండు పదాలు కూడా నామవాచకాలుగా ఉంటాయి। ఇది ద్వంద్వ సమాసం। నెక్స్ట్ ద్వంద్వ సమాసంలోనే మరొక సమాసం బహుపద ద్వంద్వ సమాసం। రెండు కన్నా ఎక్కువ పదాలు కలిగి అవి నామవాచకాలై సమాన ప్రాధాన్యతను కలిగి ఉంటే వాటిని బహుపద ద్వంద్వ సమాసం అంటారు। ద్వంద్వ సమాసం అంటే ఏమిటి? రెండు పదాలు సమాన ప్రాధాన్యతను కలిగి ఉండి అవి నామవాచకాలుగా ఉంటే దాన్ని ద్వంద్వ సమాసం అంటారు। బహుపద ద్వంద్వ సమాసం అంటే రెండు కన్నా ఎక్కువ పదాలు కలిగి ఉంటాయి, అవి నామవాచకాలై ఉంటాయి, మరియు ఆ పదాలన్నీ సమాన ప్రాధాన్యతను కలిగి ఉంటాయి, దాన్ని బహుపద ద్వంద్వ సమాసం అంటారు। ఉదాహరణకు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, దీని విగ్రహ వాక్యం రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు। ఈ సమాస పదంలోని ఉన్న నాలుగు పదాలకు సమాన ప్రాధాన్యత ఉంటుంది। అంటే రాముడికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో లక్ష్మణుడికి, భరతుడికి, శత్రుఘ్నుడికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది। నెక్స్ట్ భీమార్జున నకుల సహదేవుడు, దీని విగ్రహ వాక్యం భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు। భీముడికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో అర్జునుడికి, నకులుడికి, సహదేవుడికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది, మరియు ఈ పదాలన్నీ కూడా నామవాచకాలై ఉంటాయి। ఇది బహుపద ద్వంద్వ సమాసం। నెక్స్ట్ బహువ్రీహి సమాసం, సమాసంలో ఉండే పదాలకు ప్రాధాన్యత లేకుండా అన్య పదార్థ ప్రాధాన్యత కలది। అంటే సమాసంలో ఉండే పదాలకు ప్రాధాన్యత లేకుండా ఆ సమాసంలో ఉండే పదాల అర్థాలకు ప్రాధాన్యత ఉంటుంది, దీనిని బహువ్రీహి సమాసం అంటారు। ఇందులో పూర్వపదానికి పరపదానికి కాకుండా ఈ రెండు పదాల అర్థానికి ప్రాధాన్యత ఉంటుంది। విగ్రహ వాక్యంలో కలది, కలవాడు అనే పదాలు వస్తాయి। ఉదాహరణకు గరల కంఠుడు, అంటే ఇక్కడ పూర్వపదం గరళం, ఉత్తర పదం కంఠుడు। ఈ పూర్వపదానికి ఉత్తర పదానికి ప్రాధాన్యత లేకుండా ఈ రెండు పదాలు కలిపితే వచ్చే అర్థానికి ప్రాధాన్యత ఉంటుంది। అంటే గరళం కంఠం యందు కలవాడు ఎవరు? శివుడు। ఇక్కడ ప్రాధాన్యత దేనికి ఉంటుంది? శివుడికి ప్రాధాన్యత ఉంటుంది. నెక్స్ట్ రెండవది కమల నాభుడు, పూర్వపదం కమలం, ఉత్తర పదం నాభుడు। ఇక్కడ కమలానికి ప్రాధాన్యత లేదు, నాభుడికి ప్రాధాన్యత లేదు, ఇవి రెండు కలిపితే కమలం నాభి ఎందు కలవాడు ఎవరు? విష్ణువు. ఈ విష్ణువు అనే అర్థానికి ప్రాధాన్యత ఉంటుంది. నెక్స్ట్ వీణా పాణి, ఇక్కడ పూర్వపదం వీణ, ఉత్తర పదం పాణి, అంటే వీణను పాణి ఎందు కలిగినది,
వీణను చేతియందు కలిగినది ఎవరు? సరస్వతి. ఇక్కడ వీణకు ప్రాధాన్యత లేదు, పానికి ప్రాధాన్యత లేదు. ఈ రెండిటి కలిపితే వచ్చే అర్థమైన సరస్వతికి ప్రాధాన్యత ఉంది. ఇది బహువ్రీహి సమాసం. ద్విగు సమాసం అంటే సమాసంలోని మొదటి పదం సంఖ్య అయి ఉంటుంది, మరియు ఉత్తర పదం నామవాచకంగా ఉంటుంది. దాన్ని ద్విగు సమాసం అని అంటారు. రెండవది ద్వంద్వ సమాసం అంటే ఉభయ పదార్థ ప్రాధాన్యత కలది. అంటే పూర్వ పదానికి ఎంత ప్రాధాన్యత అయితే ఉంటుందో ఉత్తర పదానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటే దానిని ద్వంద్వ సమాసం అని అంటారు. సమాస పదం చివర ప్రత్యయం లు అనేది వచ్చి చేరుతుంది. నెక్స్ట్ బహుపద ద్వంద్వ సమాసం అంటే రెండు కన్నా ఎక్కువ పదాలు కలిగి ఉండి అవి నామవాచకాలై ఉండి సమాన ప్రాధాన్యతను కలిగి ఉంటే దాన్ని బహుపద ద్వంద్వ సమాసం అని అంటారు. నెక్స్ట్ బహువ్రీహి సమాసం అంటే సమాసంలో ఉండే పదాలకు ప్రాధాన్యత కాకుండా ఆ సమాసంలోని పదాల అర్థానికి ప్రాధాన్యత ఉంటే దానిని బహువ్రీహి సమాసం అని అంటారు. విగ్రహంలో కలది కలవాడు అనే పదాలు వస్తాయి. ఇది బహువ్రీహి సమాసం గురించి కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఫస్ట్ దశకంఠుడు. ఇక్కడ దశ వచ్చింది కాబట్టి ఇది ద్విగు సమాసం అని అనుకుంటారు, కానీ ఇది ద్విగు సమాసం కాదు. పూర్వమైన దశ, ఉత్తర పదమైన కంఠుడు. ఈ రెండు పదాలకు ప్రాధాన్యత లేకుండా ఈ పదాల అర్థానికి ప్రాధాన్యత ఉంటుంది. అంటే దశకంఠుడు అంటే ఎవరు? పది కంఠములు కలవాడు. పది కంఠములు కలవాడెవరు? రావణుడు. కాబట్టి ఇది బహువ్రీహి సమాసం. నెక్స్ట్ ముల్లోకాలు. మూడు సంఖ్య గల లోకాలు. ఇది సంఖ్య గల అని వచ్చింది కాబట్టి ఇది ద్విగు సమాసం. నెక్స్ట్ పంచ పాండవులు. ఐదుగురు అయిన పాండవులు. ఇక్కడ అయినా సంఖ్య, ఇవి రెండిట్లో ఏ పదం వచ్చినా అది ద్విగు సమాసం. నెక్స్ట్ కూరగాయలు. ఇక్కడ సమాస పదంలో లు అనే ప్రత్యయం వచ్చి చేరింది. అంటే కూరకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో కాయకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఇది ద్వంద్వ సమాసం. నెక్స్ట్ చతుర్ముఖుడు అంటే నాలుగు ముఖాలు కలవాడు. ఇక్కడ కలవాడు అనే పదం వచ్చింది కాబట్టి ఇది బహువ్రీహి సమాసం. నెక్స్ట్ అన్న అన్నదమ్ములు. ఇక్కడ సమాస పదం చివర లు అనే ప్రత్యయం వచ్చి చేరింది, మరియు అన్న అనే పదానికి ఎంత ప్రాధాన్యత ఉందో తమ్ముడు అనే పదానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఇది ద్వంద్వ సమాసం. ఇవి ఈరోజు చెప్పిన సమాసాల గురించి కొన్ని ఉదాహరణలు. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.